ఇబ్బంది దొరకదా జిహెచ్ఎంసి ఎన్నికల బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బండి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే రకంగా వేదిక మీద ఉన్న పెద్దలు అసెంబ్లీ చైర్మన్ ఇన్ఛార్జ్ యోగానంద్ గారు గుజరాత్ నుంచి మనకు ప్రత్యేకంగా కేంద్ర పార్టీ మన ప్రాంత బాధ్యతలు స్వీకరించమని ఇక్కడికి పంపించిన పెద్దలు ప్రదీప్ బాగేలా గారు జ్ఞానేంద్ర ప్రసాద్ గారు ఇవాళే పార్టీలో జాయిన్ అయిన వసంతరాజు గారు ముందురామ బుచ్చిరెడ్డి గారు నాకు నాతో పాటు ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్గా రాష్ట్ర పార్టీ పంపించిన చాలా శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మధ్య అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రవి యాదవ్ గారు పెద్దలు మహేశం గారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాలకి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అభ్యర్థులు అందరూ మీకోసమే మీటింగ్ పెట్టింది మీరందరూ టైంకి రావాలి మాకేం పని లేదు మీకోసం నేను కష్టపడుతుంది వచ్చాను మా ఎక్కడ లేదు కాబట్టి నేను ముందు ఉండి అందరినీ రిసీవ్ చేసుకునే పని నేను చేయాలి అన్నిటికంటే ముందుగా నేను వేరే విషయం మాట్లాడే ముందు డివిజన్ వారి కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి ముఖ్యమైన పని ఇవాళే మీరు చేసేసేయాల్సింది శక్తి కేంద్ర ఇన్ఛార్జులతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి బూత్కి 5 అత్యంత యాక్టివ్ మెంబర్ల లిస్టు తయారు చేయాలి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు నాతో పాటు ఆయనకి మీరు లిస్ట్ తెలియాలి ఇవన్నీ కూడా డివిజన్ ప్రెసిడెంట్లు ప్రముఖంగా కార్పొరేటర్ క్యాండిడేట్ల పనిని మీరు అవన్నీ తయారు చేసుకొని అందరికీ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాల్సిన బాధ్యత మీది రేపు సాయంత్రం పిఎల్ సంతోష్ గారు టోటల్ సంఘటన యొక్క సమీక్ష చేయబోతా ఉన్నారు కాబట్టి రేపు 2 లోపల ఖచ్చితంగా ఈ లిస్టులన్నీ ఆయనకు అందజేయాలి మీరు అదేవిధంగా జాతీయ యువమోర్చా అధ్యక్షులు బెంగళూరు పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు రేపు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి హైదరాబాద్ వస్తా ఉన్నారు అందులో భాగంగా సాయంత్రం 5 గంటలకి షేర్లింగపల్లి ఈ 10 డివిజన్లలో మెయిన్ రోడ్డు బాగా కవర్ అయ్యేటట్టు ఒక రూట్ మ్యాప్ కూడా చేయడం జరిగింది భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించాల్సిందిగా ఇన్ఛార్జ్లకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాని తర్వాత బైక్ ర్యాలీ అన్నింటిలో కూడా సభ నిర్వహించబడతా ఉన్నాను కాబట్టి తేజస్వి సూర్య గారి ప్రజాదరణ ఆయన యూత్లో ఉన్న ఫాలోయింగ్ మీ అందరికి తెలియదేం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేసే విధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరు క్యాండిడేట్ నేను రేపు యునైటెడ్ గా కోఆర్డినేట్ చేసుకుంటూ భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తమ్ముడు మాట్లాడే మనకి చాలా కాలం నుంచి అనేక
సంవత్సరాలు పార్టీ లేదా పోతా ఉన్నారు. కొందరికి టికెట్లు రాలే, కొత్త వాళ్ళకు వచ్చినాయి, కొందరు పాత వాళ్ళకు వచ్చినాయి. తమ్ముడు చూస్తున్నాడు ఏం లేదు పేరు నరసింహరావు డివిజన్ ప్రెసిడెంట్ డివిజన్. మనకి మనమందరం ఎవరైనా టికెట్ వచ్చినామో వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్, వి షుడ్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇంట్లో వస్తుందండి, భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, అదేవిధంగా వచ్చిన వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. పార్టీ ఎట్లా బాగుపడుతుంది, ఎట్లా ఎట్లా బాగుపడుతుంది, బాగుపడుతుంది ఉంది. కాబట్టి మీ భవిష్యత్తు కూడా ప్రజాదరణ ఎదుగుతూ మనకు తీవ్రంగా గత ప్రత్యేకంగా మోడీ గారు నాయకత్వం స్వీకరించినాక ప్రధానమంత్రి అయినాక ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ అయినాక 2013లో ఏ రకంగా పార్టీ పెరుగుతా ఉందో అత్యంత వేగంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరూ జాయిన్ అయినారు, మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాము. వీలైనంత వరకు మీకు టికెట్ ఇచ్చి ఇక్కడ ఆలోచించడం జరిగింది పార్టీ. కాబట్టి ఇక్కడ ఆలోచించి ఏర్పడుతున్న పార్టీ వెనైతే పార్టీ ఇట్ ఇస్ పార్టీ కాడలే నరసింహరావు. మనది ప్రభుత్వ పార్టీ, మన ఒకటే ఫార్ములా, మనం ఎలక్షన్లో గెలవాలా, ప్రభుత్వంలో రావాలా. ప్రభుత్వంలోకి వస్తే మన ఐడియాలజీ, మన పార్టీ సిద్ధాంతాలకి ఐడియాలజీకి ఇట్ ఇస్ నోట్ బిజెపి ఉమెన్ ఫర్ ఇట్స్ ఐడియాలజీ. సేవాభావం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ప్రభుత్వంలో రాక తప్పదు. ప్రభుత్వంలోకి వస్తే మన ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్ వేగవంతం కూడా అయ్యింది. ఎందుకంటే ఇటువంటి కార్యకర్తలు మీద అపాయించాల విపరీతంగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడైతే మరీ ఎక్కువ. ఇవన్నీ ఆగాలంటే మనము ఏదైతే పవర్ ఉన్నదో అది మనం చేతిలో తెలుసుకోవాలి. ఎలక్షన్లు అనేవి ఒక డిఫరెంట్ ఈక్వేషన్. అదేటువంటి దుర్మార్గులు టీఆర్ఎస్ పార్టీ లాంటి దుర్మార్గం పార్టీ దుర్మార్గం నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే పోలీసులని డబ్బులని ఆఫీసర్లని టోటల్ గవర్నమెంట్ యంత్రాంగాన్ని వాడుకొని వారు ఎలక్షన్లు గెలిచే పరిస్థితులు రాష్ట్రం. దీన్ని దేనికి ఎదుర్కోవాలంటే మనం కూడా వివిధ రకాలుగా ఆలోచన చేసి ఇవన్నీ కూడా వాళ్ళని పవర్ పార్టీస్ కానీ డబ్బుల పార్టీస్ కానీ పోలీసులను బెదిరించడం కానీ ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పైన వేలెత్తి చూపే ధైర్యం చేయొద్దు. కాబట్టి మన ప్రభుత్వంలో వచ్చే వరకు మనకు కొన్ని తేడా తప్పవు, మనం కొట్టాలు తప్పదు, కేసులు తప్పవు. ఇవన్నీ ఎదుర్కొని ఎట్టి పరిస్థితుల్లో మనం 2023లో మన ప్రభుత్వంలోకి రావాల్సిందే. వచ్చినాక నా పాలసీ అబ్బాయి పార్టీ మహిళల పార్టీ పెద్దలు వివిధ క్షేత్రాల పెద్దలు వాళ్ళ నిర్ణయాలు చెప్తారు కానీ నా మనోభావం చెప్తాను. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక కనీసం 10-15 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేయని వాళ్ళకి ఏదైతే వేల నామినేషన్ పనులు ఉంటాయో అవి ఒక్కటి కూడా ఇవ్వకూడదు. కానీ దుర్మార్గంతో ఇలా ఎలక్షన్లు కొట్టాలంటే మనం కూడా రాక్షసులు లేక పనిచేసే కావాలి. డబ్బు బలం, పోలీసులు బెదిరించే తత్వం లేకపోతే పార్టీ క్యాడలేదు. నరసింహరావు లాంటి పార్టీ కాడలతో వాళ్ళందరినీ కూడా అంచివేళ జరుగుతా ఉన్నాయి. దౌర్జన్య ప్రభుత్వం
ఇలా తెచ్చే వారు మనం ఈక్వేషన్లని సమకూర్చుకొని ఎన్నికలు గెలిచే వ్యూహం తోటి ముందరికి పోవాలా బ్రాహ్మణ సంవత్సరాలు అదే విధంగా నా శ్రీనివంపల్లి ఇన్ఛార్జ్ పని సంజయ్ గారు ఎందుకు చేశారో నాకు తెలియదు ఏసేది నాకు రెండింటితోటి బాగా ఎలర్జీ బాగంటే బాగా ఎలర్జీ ఒకటేమో కాంగ్రెస్ పార్టీ రెండోదేమో గులాబీ గారు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఏడ కనబడకుండా గులాబీ రంగు ఏడ కనబడ్డా కూడా మారిపోయిపోయాడు కాబట్టి రెండింటి క్లోజ్ చేయాలి ఇలా శ్రీలింగం పల్లెలు అది చేసేది ఇంకా మిత్రులు మాట్లాడకుండా కాంగ్రెస్ సపోర్ట్ అవసరం ఉంది కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ సాక్షే సపోర్ట్ కూడా ఏమొచ్చేది కాబట్టి ఫైట్ ఈ డివిజన్ లో శ్రీలింగంపల్లి అసెంబ్లీలో మనకు టీఆర్ఎస్ ఉంటుందని ఒకటి ఒక ఇన్ఛార్జ్గా నేను వీలైనంత తేజస్వి లాంటి వాళ్ళని రేపు అనేక మంది ప్రముఖులు కేంద్ర నాయకులతో పంపుతా ఉన్నారు వీలైనంత వరకు మన సెగ్మెంట్కి తేవడానికి ప్రయత్నం చేస్తారు ఒక భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది లేటర్ హాఫ్ ఆఫ్ ది క్యాంపెయిన్ కాబట్టి కేసీఆర్ ఏదైతే సభ పెట్టిందో ఎందుకు చేయాలో దానికి తీరుగా మనం అందరం కలిసి శ్రీలింగం పనులు సభ పెట్టాం పనికి పని తెలియాలి ఏమి చేస్తామా మన సంబంధం లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఏం చేస్తామా సంబంధం లేదు గెలిచి చూపెట్టాలి ఇది ఈ ప్రక్రియ 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా పోవాల్సిందే అలా నచ్చిందన్న నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు నాపై టికెట్ టికెట్ చేయకపోదు కలిపి మనం బలం పెంచుకొని మనం ప్రభుత్వంలోకి వచ్చినాక నామినేషన్ పదవులు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా త్యాగం చేసిన ఫస్ట్ పెట్టేది బాధ్యత లేదు తీసుకుంటున్నాయి నేను తీసుకున్నా అంటే ఓలా ముందర నేను గట్టిగా మాట్లాడుతున్నాను నేను తెలుసు నా పెద్దలో పెద్దలు అయింది పేద మాట్లాడుతుంది నేను ఓలా ముందర మాట్లాడు కాబట్టి అన్న కష్టపడేదా నా నదిగానా మళ్ళీ ఐదారు పోయింది ఐదారు రోజునే బాలవడంతో
కమలం ప్రభుకి ఆ వాటల వాట ఓట్లు పోలే ఒక మంచి పేరు మనకు కావాల్సింది చూడండి మనసు తప్పున అలా కార్యకర్తలు తప్పున్నారు మన దగ్గర చెప్పండి మనకున్న మెంబర్షిప్ ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్షిప్ అంతే కదా మనకు పడ్డ ఓట్లతోటి మనకు మద్దతు ఉంటుంది కదా ఓ పది మంది వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు లక్షలు పిలుస్తారు కదా కానీ ఆ ఒకరిద్దరు ఉంటారని మనం పది మందిని తీసుకోకుండా ఉండలేదు కదా మన పార్టీ మనం పెట్టుకుంటే పోవాలా ఓట్ బ్యాంక్ పెట్టుకుంటే పోవాలా ఎలక్షన్లు గెలిచే పరిస్థితి తెచ్చుకోవాలి కాబట్టి ఇవన్నీ తెలియజేస్తూ మనం అందరం ఒక టీమ్ గా మనకి ఏ రోజు ఉన్నాయా ఏ రోజు లేవు ఉన్నాయి ఈ తిరుపతి కేసీఆర్ కేటీఆర్ పదివేల రూపాయలు మనం కూడా ఆపించారు నేను ఓట్ వేసుకోకుండా వేసే ముందని భయపడుతుంది అందరికి పదివేలు ఏ రోడ్డు ముందుకు పైకి మన రాజకీయం చేస్తా ఉన్నాం దాని మీద ఇవాళ మన ప్రాంతంలో మన టీం అంతా గ్రౌండ్ మీద ఉన్నది మీరు పది మందిలో కనీసం కష్టపడితే పది గెలుస్తారు కనీసం 8 గ్యారెంటీ గెలుస్తారు అది పూర్తి నమ్మకం కాదు నేను అన్ని డేటా తీసుకుని చెప్తున్నాను ప్రజల కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సింది ప్రజలు నిర్ణయం చేసుకున్నారు మన ఏది దాన్ని పూర్తిగా వినియోగించుకొని బాగా కష్టపడి ప్రజల్ని మనం గమ్యం చేసి మన మెజారిటీలు మనం పెంచుకునే దిశగా మనం ముందుకు పోవాలి ఒక యునైటెడ్ గా మనమందరం ఈ వారం రోజులు ఎలక్షన్లు పోలింగ్ రాదు 9 రోజులు ఉన్నాయి ఇంకా 9 రోజులు మనం అందరం కలిసి కష్టపడమని